ఈ దిక్కుమాలిన కేసీఆర్ దిక్కుమాలిన పాలనలో కనీసం ప్రతిపక్షాలకు గొంతు విప్పే హక్కు కూడా లేదు. అందుకే అంటున్నాం ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది ఆఫ్ఘనిస్తాన్, కేసీఆర్ గారు తాలిబాన్. లేకపోతే కనీసం మీడియా వాళ్ళకైనా ప్రతిపక్షాలకైనా వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళ మీద ఎన్ని దాడులు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, నానా చిత్రహింసలు గురి చేస్తున్నారు, ఇది భావ్యమేనా? అసలు మీకు ఎందుకండి భయం రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే కేసీఆర్ సూటిగా ప్రశ్నిస్తున్నా. నేను పాదయాత్ర చేస్తే మీకు నష్టం లేకపోతే నన్ను ఎందుకు పాదయాత్ర చేసుకొని ఇవ్వటం లేదు? అడుగు అడుగునా పాదయాత్రకు అడ్డుపడ్డమే కాకుండా మా బస్సును తగలబెట్టి మమ్మల్ని చిత్రహింసలకు గురి చేసి నానా బూతులు తిట్టి నన్ను ఆఖరికి పాదయాత్రను ఆపితే కనీసం సిటీలో తిరుగుదాం అనుకుంటే, కనీసం ఇక్కడ కూడా పర్మిషన్ లేదు అంటే మీరు మా నేను నన్ను చూసి ఎంత దడుచుకుంటున్నారో ప్రజలకు అర్థం కావటం లేదా? ఎందుకు మీకు భయం? నేను అడుగు బయట పెడతానంటే మీకు ఎందుకు భయం? కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి భయం లేకపోతే నేను ఏ యాత్ర చేసుకుంటే మీకే